22 కోట్ల 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టనున్న మున్సిపల్ కార్యాలయం ఫంక్షన్ హాల్ సబ్ స్టేషన్ అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణ పనులకు శనివారం శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు। అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన 25 కోట్ల రూపాయలతో పాటు మరో 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు। ప్రతి కాలనీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు। గత 8 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రతి అంశంలోనూ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు। రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఐటీ పార్క్ కోసం ఉస్మాన్ నగర్లో 400 ఎకరాలు ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పారు। ఇప్పటికే మిషన్ బహిరథ రిజర్వాయర్ కోసం స్థలం కేటాయించడంతో పాటు రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు। 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 3.20 కోట్ల రూపాయలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు। ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు। అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్ ఆయా వార్డుల కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు। ఐటీ హబ్ కోసం కొని భూమి రెడీ పెట్టడం జరిగింది అని అందరు తెలియజేస్తారు సోదరులారా। అతి తొందరలోనే దాని గిట మన పిల్లలు చదువుకున్న ఐటీ చదువుకున్న పిల్లలు రేపు హైదరాబాద్ మన పూనా కానీ బెంగళూరు కానీ అక్కడ బాంబే కానీ పోవడానికి వీలు లేకుండా మన ప్రాంతంలో గచ్చిబౌళ్ళు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నదో డెవలప్ అయితే ఉందో మన ప్రాంతం గిట ఆ విధంగా డెవలప్ అయితే అని మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా, ఈరోజు ఈ ప్రాంతం అంతా డెవలప్ కావడానికి కారణం తెలంగాణ రావడం నాకే కారణం, ముఖ్యమంత్రి గారి ఆలోచన కారణం అని తెలియజేస్తాను సోదరులారా। ఈరోజు మన ప్రాంతంలో ఈ ఒకటే రోజు ఇంచుమించు 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరిగింది। ఈరోజు సబ్ స్టేషన్ కు 1 ఎకర్ ల్యాండ్ అంటే 30 కోట్ల రూపాయల ల్యాండ్, 10 కోట్ల రూపాయల సబ్ స్టేషన్ ఈ ప్రాంతంలో కాలనీలు విల్లాస్ అని పెరిగి కరెంటు లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా దాని గిట మనం ముందుకు తీసుకొని పోతా ఉన్నామని తెలియజేస్తున్నాం సోదరులారా। మిషన్ భగీరథ గిట రిజర్వాయర్కి మొన్ననే ల్యాండ్ అలాట్మెంట్ చేసి దాని పనులు గిట మొదలు పెట్టడం జరిగింది। ప్రతి ఇంటికి నల్ల, ప్రతి కాలనీకి నల్ల, ప్రతి విల్లాకు నల్ల ఇవ్వడానికి గిట ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతామని మీ అందరికి తెలియజేస్తున్నాం సోదరులారా। ఈరోజు మన పాత గ్రామాలు 25% అయితే మన ప్రాంతంలో వెలిసే కాలనీలందరికీ 75% వాళ్ళు పెరిగిపోతా ఉన్నారు। వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే, మన ప్రాంతం వాళ్ళు, మతం లేదు, కులం లేదు, అంతా మన తెలంగాణ వాసులే, తెలంగాణ బిడ్డలే, వాళ్ళందరినీ మనం కాపాడుతున్న బాధ్యత మన పైన ఉండదని మీ అందరికి తెలియజేస్తున్న సోదరులారా। కాబట్టి ఆ విధంగా ఉన్నాం ప్రభుత్వం మన అమ్మలేకపోతే ఇవన్నీ సాధ్యం కావని కూడా చెప్తా ఉన్నాం మనం। జిల్లా మంత్రి ఎప్పటికప్పుడు స్పందించి ఏ సమస్య మీదైనా ఎన్కాడకుండా మీరు ముందుకు నడవండి, మీరు పనిచేయండి అని చెప్పి మన సూచనలు సలహాలు తీసుకుపోతున్న హరీశన్న గారికి పటంచెరు నియోజకవర్గం తరఫున శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనందరి తరఫున, ఎందుకంటే ప్రతి విషయంలో శ్రద్ధ చూపి మనల్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు। కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచన చేయండి, సోమిరెడ్డి గారు ఒక మెంబర్గా, ఒక సర్పంచ్గా, వాళ్ళ భార్య మున్సిపల్ చైర్మన్గా అనుభవం ఉన్న వ్యక్తి, మనకి ఇక్కడ పెద్ద మనిషి, ఒక మండల ప్రెసిడెంట్ గా ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర ఉన్న, ఒక అపారమైనటువంటి ప్రాంతం మీద అనుభవం ఉన్న వ్యక్తి మన పక్కన ఉన్నాడు। వారి సూచనలు సలహాలు తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగస్థులం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దామని మీ అందరికి నేను తెలియజేస్తాను సోదరులారా। దాంతో పాటు మనకి ఇంకా చేసుకునే పనులు చాలా ఉన్నాయి। యువతకు మనకు ఇక్కడ కొల్లూరు ప్రాంతంలో మినీ స్టేడియానికి స్థలం చూస్తా ఉన్నాం, మార్కెట్ యార్డుకు స్థలం చూస్తా ఉన్నాం, తప్పకుండా అదిగిన తొందరలోనే అలాట్మెంట్ చేసుకొని ముందుకెళ్తామని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా। కాబట్టి దయచేసి ఈరోజు మీరందరూ ఈ ఆటోలు ఇచ్చిన సోదరులకు ఇంకేమైనా ఇంతకు ముందు ఏదో పెళ్లి రోజు ఏమి ఇస్తారా, సోమిరెడ్డి ఏమి ఇస్తాను, ఆటోలు ఇంకేమి ఇస్తాను, ఏమో ఇస్తాడు, గుట్టు మిషిల్ ఇస్తాడు అవి కూడా తప్పకుండా ఇస్తాడు సోమిరెడ్డి వెంకటే మగోడు గాడైనా తప్పకుండా ఇస్తాడు। కాబట్టి తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।
స్టేజ్ పైన ఉన్న మేము రాజీనామా పెట్టి 3 ఎకరాలు తీసుకొచ్చిన దాంట్లోనే ఇది మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఒకటి ఒకటి ఫంక్షన్ హాల్ ఒకటి ఒకటి కరెంట్ సబ్ స్టేషన్ ఒకటి ఇవన్నీ ఇవన్నీ ఇలా కడదామని ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది కాబట్టి पैन मन हरीशन्ना गारी भूपालन्ना गारी मैपालन्ना गारी वीरंदर खुशी तो मेमू मुझे आना इंका सहाय सहकार उंका रू संवस पदवी अंदर माला इंकोटना वाटर बिल चला वस्तना समस्या वाटर बिल तो वस्तु मरी मना